అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరిల్. టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలను అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ లేకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి వెళ్తే, ఏ బి కన్నా అరవై శాతం ఎక్కువ మరియు బిసి కన్నా 20% తక్కువ అయినా A:C విలువ ఎంత అనేటువంటిది ప్రశ్న. 25:32, 32:25, 5:8, 4:5. దీనికి సంబంధించి ఆన్సర్ చేయగలిగిన వాళ్ళు వీడియోని పాజ్ చేసుకొని దీని యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక దీని సొల్యూషన్లోకి వెళ్తే కనుక, ఇక్కడ బీసీ కన్నా 20% తక్కువ అన్నాడు, ఏబీ కన్నా 60% ఎక్కువ అన్నాడు. ఇక్కడే మెలిక అనేది ఉంది. ముందుగా నేను సీని ఏం చేస్తున్నా అంటే 100గా తీసుకున్నాను. అయితే ఇక్కడ బీ కనుక చూసుకుంటే సీ కన్నా 20% తక్కువ అన్నాడు కాబట్టి ఇది 100 ఉంటే ఇది ఎంత ఉంటుంది, 80 అనేది ఉంటుంది. అయితే ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ఏబీ కన్నా 60% ఎక్కువ అన్నాడు, సీ కన్నా కాదు. తొందర పడితే కనుక ఇది 100 కాబట్టి 60% ఎక్కువ అంటే ఇక్కడ 160 తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తొందరలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కళ్ళు మననే మోసం చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ క్యూరియాసిటీలో ఆ రకంగా 160 తీసుకునేటువంటి ప్రమాదం అయితే ఉంది. కానీ ఇక్కడ ఈ 80 కంటే 60% ఎక్కువ అని అనడం జరిగింది. అంటే 80లో మనం 160 తీసుకోవాలి. అంటే 80లో 160 తీసుకుంటే ఏ వాల్యూ అనేది వస్తుంది, ఎందుకంటే 60% ఎక్కువ అన్నాడు. ఎందులో బీ కన్నా 60% ఎక్కువ అని అనడం జరిగింది కాబట్టి ఇక్కడ A0 గెట్ క్యాన్సిల్, A0 గెట్ క్యాన్సిల్, 1628 అనేది వస్తుంది. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు, 128 అని వచ్చింది. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటి, A:C యొక్క రేషియో అడగడం జరిగింది. అంటే 128 అదేవిధంగా 100కు సంబంధించిన రేషియోని అయితే తీసుకోవాలి. అయితే దీన్ని మనకు చూసుకుంటే సూక్ష్మ రూపంలో మనం చేయాల్సి ఉంటుంది నిష్పత్తి ఎప్పుడైనా కాబట్టి. ఇవి ఏ దానిలో భాగించబడతాయో మనం క్లియర్గా చూసుకోవాలి. ఖచ్చితంగా తెలవాలి అంటే ఫాస్ట్గా క్యాన్సలేషన్ అనేది చేయాలి అంటే కనుక ఖచ్చితంగా భాజనీయత సూత్రాలు, వర్గాలు, వర్గమూలాలు, గణాలు, గణమూలాలు, కాసాగు ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఫాస్ట్గా చేయగలిగైతే ఉండాలి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది 4తోటి భాగించబడుతుంది కాబట్టి 4 ముళ్ళ 4 రెండ్ల, దాని తర్వాత 4 25ల. ఇక్కడ ఆప్షన్ 2 అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వీడియోని వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎన్నిసార్లు అయినా వినడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న, ఇది కూడా కొంత ట్రిక్కీగా ఉంటుంది, క్లియర్గా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ 150 మంది విద్యార్థులు గల ఒక పాఠశాలలో బాలుర సంఖ్య బాలికల శాతం అన్నాడు. సంఖ్యాత్మకంగా సమానమైన బాలుర సంఖ్య ఎంత అనేటువంటిది ప్రశ్న. 90, 50, 40, 60. కాబట్టి దీనిలో మనము సరి అయినటువంటి సమాధానాన్ని ఎంచుకునే ముందు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మొత్తం ఎంతమంది ఉన్నారు, 150 మంది ఉన్నారు. కనుక్కోవాల్సింది ఏంటిది, బాలుర సంఖ్య. ఆ బాలుర సంఖ్య ఎట్లుంటుందట, బాలికల సంఖ్యకు సంబంధించినటువంటి శాతానికి సమానంగా ఉంటుంది, బాలికల సంఖ్యకు కాదు. ముందుగా మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే బాలుర సంఖ్య. ఆప్షన్స్ త్రూ వెళ్దాము. అదేవిధంగా సెకండ్ మెథడ్ డైరెక్ట్గా ఆప్షన్తో సంబంధం లేకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రెండిట్లో మీకు ఏది నచ్చితే అది దాన్ని చూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ముందుగా కనుక చూసుకుంటే ఆప్షన్ త్రూ మన యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 అండి. ఒక్కొక్కదాన్ని మనం చెక్ చేసుకోవాలి, అది కూడా ఫాస్ట్గానే అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. డైరెక్ట్గా టైం వేస్ట్ కాకుండా నేను ఆప్షన్నే తీసుకుంటున్నాను. ఇక్కడ 60 మంది బాలురు ఉంటే ఇక్కడ 150 మందిలో 60 మంది బాలురుంటే కనుక మనకు మిగిలిన బాలికలు ఎంతమంది ఉంటారు, 90 మంది అయితే ఉంటారు. ఈ 90కి శాతాన్ని కట్టాలి, ఎందుకంటే బాలుర సంఖ్య శాతానికి సమానమవుతుంది అన్నాడు. ఇక్కడ 90 మందికి శాతాన్ని కట్టాలి. ఎంతమందిలో ఉన్నారు వీళ్ళు 90 మంది, 150 మంది ఉన్నారు కాబట్టి 150లో 90 ఎంత శాతం అవుతుంది ఇంటూ 100తో చేయాలి. ఇక్కడ ఈ 0 గెట్ క్యాన్సిల్, దాని తర్వాత 3 5ల 3 ముళ్ళ, దాని తర్వాత ఇక్కడ 5 20ల మనకెంత అవుతుంది, 100 అవుతుంది. కాబట్టి 20 ముళ్ళ 60 అంటే ఇక్కడ
బాలుర సంఖ్య ఎంత? 60. ఇక్కడ బాలికల సంఖ్య కనుక చూసుకుంటే 90, కానీ శాతం కనుక చూసుకుంటే 60%. ఇక్కడ ఈ శాతము ఈ సంఖ్య సమానమైంది కదా, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అట్లా కాకుండా నార్మల్గా మన ప్రాసెస్లో వెళ్తే కనుక మొత్తం ఎంతమంది ఉన్నారు, 150 మంది అయితే ఉన్నారు. దాని తర్వాత నేను బాలుర సంఖ్యను ఏమనుకున్నా అంటే ఎక్స్ అనుకున్నా, బాలుర సంఖ్యను ఏమనుకున్నా ఎక్స్ అనుకున్నా. అప్పుడు బాలికల సంఖ్య ఏమవుతుంది, బాలికల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 150 - x, ఎందుకంటే మొత్తం 150 మంది ఉన్నారు, బాలుల సంఖ్య ఎక్స్. కాబట్టి బాలికల సంఖ్య రావాలంటే ఈ 150 నుంచి ఎక్స్ తీస్తే మిగిలిన వాళ్ళు బాలికలే కదా, ఆ రకంగా మనం తీసుకున్నాం. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఇక్కడ పాఠశాలలో బాలుర సంఖ్య రాసుకున్న ఎక్స్ అనేది బాలికల శాతం, బాలికల శాతం అంటే ఇదే కదా, 150 - x, 150 - x. శాతము అంటే మనకు శాతం తీయాలంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ఇదేంటి బాలికల సంఖ్య, ఎంతలో మనం శాతాన్ని తీసుకోవాలి, 150లో ఈ బాలికలకు ఎంత శాతం అవుతుంది అనేటువంటిదిగా తీసుకోవాల్సింది, ఇంటూ 100. ఇక్కడ ఇదేంటి బాలికల సంఖ్య, ఇది మొత్తం, మొత్తము మనము కింద వేసుకొని పైన కనుక చూసుకుంటే బాలికల సంఖ్య వేసుకొని ఇంటూ 100 తీసుకుంటే కనుక దానికి సంబంధించిన శాతం అనేది వస్తుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఈ జీరో గెట్ క్యాన్సిల్, ఇక్కడ ఇటువైపు వెళ్తే కనుక 15x అనేది వస్తుంది. ఇక్కడ 10 × 150 = 1500 ఇట్లా బ్రాకెట్ తీసుకుంటే రెండింటికి కూడా గుణిస్తుంది కాబట్టి ఇది −10 × x = 10x అవుతుంది. ఈ −10x ఇటు వెళ్తే ఇక్కడ +10x అవుతుంది కాబట్టి 15 + 10 ఇక్కడ 25x అనేది వస్తుంది, =1500 అనేది ఉంది. దాని తర్వాత కనుక చూసుకుంటే 25 1/25 6 లేదు అంటే ఈజీగా క్యాన్సిల్ చేసుకుంటా అంటే కనుక 25x = 1500 ఉంది కదా, దీన్ని 5 తోటి క్యాన్సిల్ చేసుకోండి, 5 5 దాని తర్వాత 5 3 అంటే ఇక్కడ 5 6 ఇక్కడ 30 కాబట్టి ఈ 0 ఇక్కడ రాసేసుకుంటే మొత్తంగా 60 అనేది వస్తుంది. ఈ రకంగా ఇది ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎట్ట రాసుకున్నామంటే 150 - x అనేది బాలికల సంఖ్య, ఆ బాలికల సంఖ్యకు సంబంధించి శాతాన్ని తీయాలంటే మొత్తాన్ని కింద వేసుకొని ఆ బాలికల సంఖ్యను పైన వేసుకుంటే కనుక చూసుకుంటే మనకు అంటే ఈ మొత్తంలో ఇది ఎంత శాతం అనేటువంటి దానికి తీసుకుంటాం. ఈ రకంగా అర్థం అయింది అని నేనైతే అనుకుంటున్నాను. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో ఏకకణ జీవి కానిది ఏది అనేటువంటిది ప్రశ్న 8th క్లాస్ బయాలజీకి సంబంధించి పేజ్ నంబర్ 29 నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అమీబా, పారామేసియం, క్లామిడోమోనస్, దాని తర్వాత బ్యాక్టీరియా. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 3, 2 మాత్రమే, 1 మాత్రమే, 2 మాత్రమే, ఏది కాదు. సరి అయినటువంటి సమాధానాన్ని వీడియోని పాజ్ చేసుకొని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఏది కాదు అండి, ఇవన్నీ కూడా ఏకకణ జీవులే. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి కానీ మిగిలినటువంటి అన్ని జీవక్రియలు కానీ ఈ ఒక్క కణం ద్వారానే జరుగుతాయి, అమీబా, పారామేసియం, దాని తర్వాత క్లామిడోమోనస్, బ్యాక్టీరియా, తర్వాత ఇక్చరేషియా కొలై కూడా అది కూడా బ్యాక్టీరియానే కాబట్టి అది కూడా మనం ఏకకణ జీవిగా మనం తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మనకు 57వ ప్రశ్న, క్రింది వాటిలో కణికాయుత కణజాలాలు ఏవి అనేటువంటిది ప్రశ్న. దీనికి సంబంధించి ఆప్షన్స్ బెసోఫిల్, మోనోసైట్, న్యూట్రోఫిల్, దాని తర్వాత ఇక్కడ మనకు ఇస్సినోఫిల్ అనేటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి, క్రింద అడిషనల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏమవుతుంది అంటే ఆప్షన్ 2, 1, 3, 4 అనేది అవుతుంది. తెల్ల రక్త కణాల్లో కనుక చూసుకుంటే కణికాయుత కణాలు అంటే రేణువులు ఉన్నటువంటి కణాలు, దాని తర్వాత రేణువులు లేనటువంటి కణికారహిత కణాలు అనేవి ఉంటాయి. కణికారహిత కణాలు కనుక చూసుకుంటే అంటే కణికారహిత అంటే కణాలు రేణువులు అనేటి ఉండవు, అవేంటి అంటే మోనోసైట్, దాని తర్వాత లింపోసైట్లు, ఇవేంటి అంటే కణికారహిత కణాలు ఇవి. అదేవిధంగా బెసోఫిల్, న్యూట్రోఫిల్, ఇసినోఫిల్స్ అనేటివి మనకు తెల్ల రక్త కణాల్లో కనుక చూసుకుంటే ఇవేంటి అంటే కణికాయుత కణాలు, అంటే ఇందులో రేణువులు అనేటివి ఉంటాయి. ఈ మూడిట్లో క్లియర్గా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వాటికి సంబంధించి డీప్గా మనకు నెక్స్ట్ క్లాసుల్లో కూడా ఉంటుంది, ఆ ప్రశ్నలు కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తర్వాత క్రింది వాటిలో సరైనవి ఏవి, ఇక్కడ స్టేట్మెంట్ 1, అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుంచి 0.5 మైక్రాన్లు అయితే ఉంటాయి. తర్వాత స్టేట్మెంట్ 2 వచ్చేసి మానవ కాలేయ కణాలు మూత్రపిండాల కణాలు, ఇక్కడ మానవ కాలేయ కణాలు మూత్రపిండాల కణాలు
90 నుంచి 100 మైక్రాన్లు ఉంటాయి. క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటి ప్రశ్న, ఆప్షన్ 1 1.2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి 1 మాత్రమే సరైందండి, రెండవది సరైనది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే అతి చిన్న బ్యాక్టీరియా కణం వచ్చేసి మనకు 0.1 నుంచి 0.5 మైక్రాన్లు అయితే ఉంటుంది, కానీ ఇక్కడ మనకు మానవుని యొక్క కాలేయ కణాలు అదేవిధంగా మూత్రపిండాల కణాలు కనుక చూసుకుంటే 20 నుంచి 30 మైక్రాన్లు అయితే ఉంటాయి. అయితే 90 నుంచి 100 మైక్రాన్లు కాదండి, 90 నుంచి 100 సెంటీమీటర్లు కనుక చూసుకుంటే మానవుని యొక్క నాడీ కణం పొడవు అయితే ఉంటుంది, దాన్ని స్పష్టంగా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా ఈరోజు ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. మీకు అలాగే అనిపిస్తే ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.